సీమ జిల్లా అనంతలో టికెట్ ఇష్యూ పీక్ స్టేజ్ కి చేరింది నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది ఓవైపు వైసీపీ మరోవైపు టీడీపీ రెండు పార్టీలు సేమ్ టు సేమ్ మళ్లీ పాత కాపులకు అవకాశం ఇస్తారా లేక కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి ఉందా సీనియార్టీ క్యాస్ట్ అంటూ అధిష్టానాల వద్ద ఒక్కో పార్టీ నుంచి ఐదారు మంది పోటీ పడుతున్నారు దీంతో సిట్టింగులకు నిద్ర పట్టడం లేదు ఉమ్మడి అనంతపురం జిల్లా అన్ని స్థానాల్లో క్లారిటీ ఉంది ప్రస్తుతం సిట్టింగ్లు మాత్రం తమ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు రెండు పార్టీల నుంచి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో వైసీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డికి వైసీపీ టికెట్ దాదాపు కన్ఫామ్ చేసింది కానీ మరికొందరు టికెట్ కావాలంటూ అధిష్టానం ముందు క్యూ కడుతున్నారు ఓవైపు అనంత వెంకటరామరెడ్డి ఇంటింటా వైసీపీ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నారు ప్రతిరోజు ఆయన జనంలోనే ఉంటున్నారు కానీ టికెట్ మాత్రం తమకే ఇవ్వాలంటూ కొంతమంది నాయకులు అధిష్టానం వద్ద తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీలో పరిస్థితి ఇలా ఉంటే టీడీపీలో కూడా సేమ్ టు సేమ్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఉన్నారు టీడీపీ జనసేన పొత్తులో టికెట్ను జనసేనకిచ్చే ఆలోచన ఉన్నట్లు చర్చ జరుగుతోంది కానీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మాత్రం తనకు టికెట్ వస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు వైసీపీలో ప్రస్తుతం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డికి టికెట్ దాదాపు ఖరారైన టీడీపీ టికెట్ ఇచ్చే అంశాన్ని చూసి వైసీపీ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది ఇక రెండుసార్లు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా వైసీపీ హైకమాండ్ ను కలుస్తున్నారు ఇక్కడ సామాజిక కారణాలు బలంగా ఉండడంతో టికెట్ ను ఫైనల్ చేయలేకపోతున్నాయి పార్టీలు అర్బన్లో సుమారు డెబ్బై వేల మంది వరకు మైనార్టీలు నలభై వేల మందికి పైగా బలిజలు ఉన్నారు అందుకే ఆ రెండు సామాజిక వర్గాల నుంచి తమకు టికెట్ ఇవ్వాలన్న ప్రతిపాదన పెడుతున్నట్లు సమాచారం వాస్తవ పరిస్థితి ఏంటి అన్నది గమనిస్తే వైసీపీలో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నిత్యం జనంలో ఉన్న నాయకులు ఈ ఐదేళ్లు ప్రజలంతా వీరిని మాత్రమే చూశారు వీరిని కాదని మరొకరికి టికెట్ ఇస్తే ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది కూడా ఇక్కడ సమస్యగా మారింది క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రకారం రెండు పార్టీలు ఫాలో అయితే పాత కాపులకు టికెట్ లేనట్లేనని రెండు పార్టీల వారు చెబుతున్నారు అలా కాదని బలాబలాలు చూస్తే మాత్రం ఈ ఇద్దరు నాయకులే మరోసారి బరిలో ఉంటారని అంచనా